హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. ఈజ్ అ సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే మైండ్ పవర్ ట్రైనర్. మరీ ముఖ్యంగా చాలామందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు, వేరే రకమైన సమస్యలు ఉన్న వాళ్ళకి, వాళ్ళ జీవితంలో నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి, వాళ్ళ లైఫ్లో ఎలా గ్రో అవ్వాలి అనే విషయాలపై చాలామందిని టీచ్ చేశారు. సో సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, అంటే మీ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకున్నా, లేకపోతే మైండ్ సైన్స్ని తీసుకున్నా, చాలామందికి ఇది వర్కౌట్ అవ్వటం లేదని ఒక టాక్ ఉంది. అలాగే వర్క్ ఇంకో పక్కన వర్కౌట్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు టెస్టిమోనియల్స్ పరంగా ఇస్తున్నారు, కనిపిస్తున్నారు కూడా. వీళ్ళకి ఎందుకు వర్కౌట్ అవడం లేదు, వీళ్ళకి ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఎస్, మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఓకే, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎక్స్పెషల్లీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది. సో అందరికీ కూడా జవాబు ఇవ్వాలని నేను అనుకున్నానండి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు, దేనిపైన ఆధారపడుతుంది, బేసిక్ ప్రిన్సిపల్ అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ప్రిన్సిపల్స్ ఏంటంటే, యద్భావం తద్భవత్ అనే బేసిక్ ప్రిన్సిపల్ అండి. యద్భావం తద్భవత్ అంటే మనం ఎలాంటి భావనలు అయితే మనలో ఉంటున్నాయో ఆ విధంగానే మనం అవుతుపోతాం. అంటే స్వామి వివేకానంద ఏమంటారంటే, నువ్వు పిరికివాణిగా భావిస్తే పిరికివాణిగా అవుతావు. ఓకే, అదే ధైర్యవంతునిగా భావిస్తే ధైర్యవంతుడు. అదే స్మరించాల్సింది ఎవరు? మనమే కదా. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే బలంగా నమ్మి నన్ను నేను మార్చుకోగలను అనే వాళ్ళకు ఉంటుందో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇదంతా కూడా ఇది నా వల్ల కాదు, ఓకే నేను నమ్మలేను, ఓకే ఇదంతా కూడా అవాస్తవం అనుకునే వాళ్ళ నమ్మకంలో ఉన్న వాళ్ళకి నిజంగా అట్లే కనపడుతుంది. అంటే ఎలాంటి ఎలా చూస్తే అలా కనపడుతుంది, ఒక మిర్రర్ లాంటిది అండి. నిజం చెప్పాలంటే ప్రపంచం అనేది ఒక అద్దం లాంటిది, మనం ఎలా చూస్తే అది ఎలా కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అండి, వాళ్ళని కోరుకుంటారు. ఆ మనిషి అనేవారు ఆశావాద జీవి అండి, కోరుకున్న తప్పేం లేదు. అయితే వారు కోరుకున్న దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉందండి. ఓకే, వారు ఈ ఫ్రీక్వెన్సీలో లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఓకే, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకే, బట్ ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వట్లేదు. ఓకే, ఇక రీచ్ అవ్వకూడదు, డ్రాప్ అయిపోతున్నారు. తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, లా ఆఫ్ అట్రాక్షన్ లేనేలేదు అనుకుంటున్నారు. అదే నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇది కనుక లా ఆఫ్ అట్రాక్షన్ కంటే ముందుగా మనం పీపీహెచ్ గురించి తెలుసుకోవాలి. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేయడం పీపీహెచ్. ఇది వర్కౌట్ అవ్వాలంటే మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటండి? పీస్ఫుల్ మైండ్ అంటే ప్రశాంతమైనటువంటి ఒక మనసు. ఓకే, పాజిటివ్ థాట్స్, ఆప్టిమిస్టిక్ నేచర్. ఓకే, నెక్స్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారండి, అసలు పాజిటివ్ థాట్సే ఉండట్లేదు, అసలు పీస్ఫుల్ మైండే లేదు. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ థాట్స్ అంటే ఆప్టిమిస్టిక్ నేచర్ ఉండట్లేదు, అంటే కొంత ప్రయత్నిస్తున్నారు, డ్రాప్ అయిపోగానే వదిలేస్తున్నారు. దీనికి మించి చూడండి, ఒకవేళ మీ జీవితంలోకి ఇది రాకపోతే దీనికి మించినటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మళ్ళీ ప్రయత్నించాలి. అదే ఆప్టిమిస్టిక్ నేచర్. అది పెట్టుకొని మనం ప్రయత్నిస్తూ ఉంటే మన జీవితంలోకి వస్తుంది. బట్ 99% ఆఫ్ ద పీపుల్స్ ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్లో ఫెయిల్ అవుతున్నారంటే, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాళ్ళు విఫలమైపోతారు. అంటే వాళ్ళు పాజిటివ్ థాట్, పీస్ఫుల్ మైండ్ కూడా ఉండట్లేదు, పాజిటివ్ థాట్ వదిలేస్తాను, అసలు నా జీవితంలోకి రావట్లేదు, ఇక లావట్లేదు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వట్లేదు. వీళ్ళు ఏమన్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు. యద్భావం తద్భవత్. నిజంగా తర్వాత ఏమవుతుందంటే, అది వర్కౌట్ అవ్వదు. ఇది కనుక మీకు వర్కౌట్ అవ్వకపోతే, దీనికి ఒకవేళ ఇది జీవితంలోకి రాకుంటే రేపు అనేదాన్ని ఓకే ఆప్టిమిస్ట్ ఆశ దృక్పథంతో మళ్ళీ దీనికి మించినటువంటి లక్ష్యం పెట్టుకొని మళ్ళీ నిరంతరం కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్ అసలుకే ఉండట్లేదు, కృతజ్ఞత భావం అసలుకే లేదు. వాళ్ళు ఎప్పుడు కంప్లైనింగ్ నేచర్, అంటే ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, ఎప్పుడు బ్లేమింగ్ నేచర్తో ఉండిపోతున్నారు. ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది బ్లేమింగ్ నేచర్తో ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. చూస్తూ ఉంటారు, కొంతమంది చూస్తే ప్రతి దానికి కంప్లైనింగే, ప్రతి దానికి కంప్లైనింగే. కృతజ్ఞత భావం, ఎవరి జీవితంలో వారికి ఏదైతే ఉందో దానితో సంతృప్తితో ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించే వారికి లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అయింది. ఎప్పుడు ఉన్నదాని పట్ల అసంతృప్తే, ఉన్నతమైన దానికోసం ఆరాటం, కొద్దిసారి చేయడం రావట్లేదు, ఆరాటం ఆరాటం, ఆత్రుత, యాంగ్జైటీ, వాళ్ళకి వర్కౌట్ అవ్వదండి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు లేదు నాకు లేదు అనే భావన, లేదు అనే భావన ఉంటే ఎలా ఉంటుంది విరాట్ గారు? లేదు, వర్కౌట్ అవ్వదు. యాంగ్జైటీ, కావాలి కావాలి అంటే నీ దగ్గర లేదు అనే భావన ఉంటుంది, కావాలి, అది కూడా వర్కౌట్ కాదు. అందుకోసం మనకి ఏదైతే ఉందో దాని ఎందు సంతృప్తితో ఉంటూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించే వారికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో మనం ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అంటే పీపీహెచ్, పీస్ఫుల్ మైండ్, పాజిటివ్ థాట్స్ అండ్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో ఉంటూ మనం కనుక సాధన నిరంతరం ఎవరైతే సాధన చేస్తూ పేషెంట్, సహనం అనేది ఉండట్లేదండి. కొద్దిసేపు ట్రై చేయడం రాకపోతే వదిలివేయడం, ప్రాక్టీస్ లేదు, ఈరోజు చేస్తాం రేపు చేస్తాం మళ్ళీ మరునాడు చేయకపోవడం, అలా ఎవరైతే ఉంటారో ఎప్పుడు వాళ్ళు డౌన్ఫాల్ అవుతారు. బట్ కొంతమంది ఉంటారండి, నేను చూస్తున్నాను మా దాంట్లో కూడా వచ్చిన వాళ్ళు, చూసి రిజల్ట్ చూస్తే నాకు అర్థమైపోతుందండి, వాళ్ళకు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారండి. నిరంతరం సాధన చేసే వాళ్ళకి ఈరోజు కాకపోవచ్చు, రేపు అనే రోజు మాత్రం డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. మంచి మార్క్స్ రావచ్చు, మంచి కెరియర్, అదేవిధంగా ఉన్నతంగా ఎదగడం ఆఫీస్లో, అదేవిధంగా ఆర్థికంగా బలపడడం, మంచి రిలేషన్షిప్స్ అండ్ గ్రేట్ కెరియర్, మంచి హెల్త్, ప్రతీదీ కూడా వారు పొందుతారండి. బట్ ఎవరైతే కంప్లైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పటికీ అది ఇప్పుడే కాదండి, ఎప్పటికీ రాదండి. వండర్ఫుల్ సార్. అండ్ మీరు ఫ్రీక్వెన్సీ అనే పదం వాడారు కదా, ఎస్,
అండ్ బేసిక్గా మనుషులు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుందా? ఉంటే అది మన మన ఫ్రీక్వెన్సీ మనం ఎలా తెలుసుకోవచ్చు? ఎస్ అండి, మంచి ప్రశ్న అండి. మన ఫ్రీక్వెన్సీ మనకు ఎలా అర్థమైపోతుంది అంటే, మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ఎవరు బయట ప్రపంచం కారణమనం ఓకే, లేదా వేరే వాళ్ళని నిందిస్తూ ఉంటే మనం లో ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టే అండి. ఇంకా భయపడుతూ ఉన్నా, లేదా బాధపడుతూ ఉన్నా, లేదా నిరాశపడుతూ ఉన్నా, నిరస్పృహలో మనం ఉంటున్నా, మనం ఏంటి లో ఫ్రీక్వెన్సీలో కంప్లైనింగ్ చేస్తూ ఓకే చికాగ్గా అసంతృప్తిగా అసహనంగా ఉంటే మనం లో ఫ్రీక్వెన్సీలో. అలా కాకుండా పీస్ఫుల్గా జాయిగా లవబుల్గా ఓకే మనకంటూ ఒక పర్పస్ పెట్టుకొని ఒక రీజన్ ఇచ్చుకుంటూ ఉంటే మనం హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్టు. ఓకే, ఎప్పుడైతే నెక్స్ట్ ఇంకొకటి హై ఫ్రీక్వెన్సీ ఎన్లైట్మెంట్ అంటారు, అంటే ఆత్మజ్ఞానం అన్నట్టు. అంటే నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను ఒక ఆత్మను అని ఎవరికైతే ఉంటుందో నాలెడ్జ్ ఎన్లైట్మెంట్ ఉంటుందో వారికి మాత్రం అన్నీ వస్తాయి. ఎందుకు, నేను శరీరం బాడీ కంటే ఒక లిమిట్స్ అండి, ఆత్మకు లిమిట్స్ అనేది ఉండదు. మనం ఆత్మస్వరూపులం అండి, శక్తి స్వరూపులం. సినిమాల్లో చూసినప్పుడు ఆత్మ అంటే ఏదో భూతంలాగా చూపిస్తుంది, అది కాదండి. ఆత్మస్వరూపులం, శక్తి స్వరూపులం. శక్తి సైంటిఫిక్గా చెప్పాలంటే మనం ఎనర్జీ అంటాం, స్పిరిచువల్ చెప్పాలంటే సోల్ అంటాం. సో మనం అనంతమైనటువంటి శక్తి మనలో ఉందండి. మన శక్తిని మనం తెలుసుకొని కనుక మనం ఉపయోగించుకోగలిగితే మాత్రం మనం ఉన్నటువంటి ఫీల్డ్, ఏ ఫీల్డ్లో అయితే మీరు ఉన్నారో ఆ ఫీల్డ్ ఒక నెంబర్ వన్ పొజిషన్కి మనం అందరం కూడా రీచ్ అవుతామండి. వండర్ఫుల్ సార్. సో మరి ఇవి ఈ విషయాలు జనాలకు తెలియజేయడం కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఎస్ అండి, అందుకోసం అండి ఎవ్రీ సాటర్డే కూడా ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూర్ చేయాల్సిన పని ఏంటంటే, గూగుల్ ఫామ్ను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత సాటర్డే రోజు ఓకే ఆన్లైన్లో జూమ్లో క్లాస్ను వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. వండర్ఫుల్ సార్, నిజంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవ్వాల్సి ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ మచ్. చెప్పండి. రైట్ సార్, నాకైతే చాలా బాగుంది సార్, మీకు చాలా కృతజ్ఞతలు సార్. మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాను సార్. నేను 3 సంవత్సరాల నుంచి చైన్ పని మీ క్లాస్కి వచ్చి 1 నెలలో చేశాను సార్. మీకు చాలా 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 కృతజ్ఞతలు సార్ మీకు. ఎందువల్ల అంటే నేను చాలా 3 సంవత్సరాల నుంచి మనసు మైండ్ ఇది టైంకి చాలా ఫాలో చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేశాను సార్, కానీ అది నా వల్ల అవలంబు. బట్ మీ క్లాస్కి వచ్చి నేను అది కన్ఫర్మ్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఏదైనా సాధించగలిగిన శక్తి నాలో ఉంది సార్. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు రెండు చేతులు ఎత్తి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.